पसीपाप काी का पोे वरक सदर्पटो अंत मुलंगा ग्रमा उ ग्रमा एट मारनायोस मनवे आ रक ब्रह्मांड मुेट राष्ट्र में मल्ली को अड़क बैलदेरी अवाकल चवाकल बेले पथि कांग्रेस पार्टी वाले धरणी दीसेस्ता धरणी अने दीसे ये विधम पैस्थ धरणी पे मल्ली पैरवकार मंदलि चाल भयंकर प्रजल मीदी दोस आधक मन दूर में उजी ने अंदर कोरता धरणी उंटे मं कोरे वाले कोरने वाले राष्ट्र में एक्की होना ने अड़ता अंदर प्रजल कंठन धरणी उंटने लाभ धरणी लेकिन मल्ल पैरवकार अधिकार लंचाल सचिपोदा चारा चोट प्रजेस्ट आसिफाबाद प्रजल अड़ता धरणी उसे चयलेवन दयचेसारी धरणी उदा गाल विनते प्रजल कांग्रेस पार्टी वाले तसे धरणी पे रईत बंधु एट्ला वस्तु माला पैरवकार वर्ल्ल अमित पैसल एट्ला वस्तनाई सीट चुटू बीट चुटू माला कागज पटको तिगे धरणी पे पटा आर ने टाइम पड़ती लंचाल तिगे इवन रकर इबंध प्रजल कोसमें आलोची रैत कोसमें आलोची धरणी दिन तप वेरे विधम उद्देश्य का अदे विधा अनेक कार्यक्रम करंट कोसम मन एन बाधल पड़ा गत आदिलाबाद जिला ने वैचा अनेक सदर्भाल करंट बोव अर्धरात्रि पूट करंट रैत करंट शाक चाव अनेक इबंध जगनाई का इरव गंटल रात्रिपूट आ रैत बाइल काड़क पय अवसर लेकिन ब्रह्मांड करंट सप्लाई जरूता इध भारत देश राष्ट्र नया पैसा बिल्लु लेकिन ब्रह्मांड फ्री करंट इच्चे राष्ट्रम तेलंगाना राष्ट्रमने मनवी इट्लांटि सदुपायालन्नी पेंचुकुंटू पोता उन्नाम अनेक रंगालालो नंबर वन स्थायिलो मनं उन्नाम मन तलसरी आदायंलो कावच्चु प्रति इंटिकि नल्ला पेट्टि परिशुद्धमैन नीळ्ळु इच्चे विषयंलो कावच्चु गर्भिणी स्त्रीलकु इच्चेटुवंटि केसीआर किट्स कावच्चु रैतुलु चनिपोते वच्चे आपद बंधु कावच्चु रैतु बंधु कावच्चु ఒక్కొక్క తేడా చిన్న తేడా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది గతంలో రైతులు చనిపోతే ఆపద బంధం ఒకటి ఇచ్చేది అది ఏడాది దినం దాటినా రాకపోయేది చెప్పులు అరిగేటట్టు తిరిగితే కూడా చివరికి 10000 20000 పెట్టి పంపించేది కానీ ఈ రోజు ధరణి పుణ్యమాని ఎవలైనా ఒక రైతు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయల చెక్కు డైరెక్ట్ వాళ్ళ ఇంటి ఖాతాలో వచ్చి చేరుతున్నది ఇంత మంచి సదుపాయం మనకు ధరణి వల్ల సమకూరింది ఈ జిల్లాలో కూడా వందలాది మందికి వందలాది కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు సాగుతా ముందుకు పోతా ఉంటాం మొన్నటి నుంచి మొదలై ఈ రోజు రైతు బంధు డబ్బులు మీకు వస్తా ఉన్నాయి ఏ విధంగా వస్తా ఉన్నాయి రైతు బంధు అక్కడ పడుతున్నదంటే మీ సెల్ఫోన్లు టింగ్ టింగ్ మన మోగి మీకు మెసేజ్లు వస్తా ఉన్నాయి మీరు బ్యాంకులోకి పోయి మంచిగా మందు బస్తాలకు గాని ఇతనాలకు గాని బ్రహ్మాండంగా మీరు ఆ పెట్టుబడి ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ రోజు మంచి పని జరుగుతా ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా మనం చాలా బాగా ముందుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో రోడ్డు సదుపాయం కూడా గొప్పగా లేకుండే ఆసిఫాబాద్ ప్రాంతానికి కానీ మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ దాటుకొనిక ముందు వరకు కూడా ఎటువంటి 4 లేన్ రోడ్ వచ్చిందో ఎంత మంచి రోడ్ వచ్చిందో అది కూడా మీరందరూ స్వయంగా అనుభవిస్తా ఉన్నారు మీరిచ్చే ఆ పెన్షన్ డబ్బు అంటున్నాను 11000 కోట్ల రూపాయలు 2000 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇస్తున్నావు 11000 కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇస్తున్నావు మా రైతులకు రైతు బీమా రైతు బంధు ఈ రెండు కలిపి కూడా నువ్వు ఇచ్చే డబ్బు 12000 కోట్ల 13000 కోట్ల ఇస్తున్నావు తప్ప అంతకంటే ఒక రూపాయి ఎక్కువ ఇస్తలేవు నీ కేసిఆర్ కిట్ కలిపినా నీ పిల్లలకు భోజనం ఖర్చులు కలిపినా అంత కలిస్తే కూడా మనకొచ్చే డబ్బు 25000 కోట్ల 26000 కోట్ల కానీ కూలీ పని చేసుకొని చిన్న చిన్న నౌకరు చేసుకొని మనం కేసిఆర్ కి ఇచ్చే డబ్బు 45000 కోట్ల రూపాయలు
మనమిచ్చే డబ్బెక్కువనా మనకొచ్చే డబ్బెక్కువనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. ఆలోచన చేయమని చెప్తున్నా. ఇవాళ దానికి నేనిచ్చిన అంటాడు. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, నీకు దమ్ముంటే నా ఆడబిడ్డల పుస్తకాలు తెగకుండా ఉండాలంటే, నా ఆడబిడ్డ క్షేమంగా బతకాలంటే, నా కుటుంబం అప్పుల పాలు కాకుండా ఉండాలంటే, అప్పుల పాలే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. రోడ్ల మీద బ్రాండ్ షాపులు బంద్ చేసే దమ్ము నీకుందా అని చెప్పడుతున్నా. నా గ్రామాలలో అనేక మంది దావతులకు పోయి ఇవాళ యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఇవాళ దీనంగా బతికేటువంటి కుటుంబాల గురించి పట్టించుకుంటామని చెప్పడుతున్నా. ఇవాళ తెగిపట్టే పుస్తల తాళ్ళ సాక్షిగా, ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల సాక్షిగా, ఇవాళ గ్రామాల్లో ఎంత దుఃఖం ఉందో ఎంత వేదన ఉందో కేసీఆర్ గారు కనపడతలేని చెప్పి పనులు చేస్తూ ఉన్నాం. నీ పక్కగా ఉంటాడు కేసీఆర్ గారు. ఆయన జిల్లా సిద్దిపేట, మీరు తెల్లాలంటే పుత్తూరు సిద్దిపేటకి పోతారు. నేను అంటున్నా ఇక్కడ కట్టిండి ఒక కలెక్టరేట్ భవనం, ఇక్కడనే కట్టాడు కలెక్టర్ బాబు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ సముదాయం అని చెప్పి కట్టాడు. నీ అందమైన బంగ్లా చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన హోటల్ని చూసి సంతోషపడుతున్నాం, నువ్వు కట్టిన ఆఫీసు సంతోషపడుతున్నాం. కానీ దాని వెనుక కన్నీళ్ళ విషయం మర్చిపోకండి. దాని చుట్టుపక్కల పేదవాళ్లకు 20 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో అరెకరమో ఎకరమో దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు భూములు ఇచ్చిండ్రు, అసైన్మెంట్ భూములు ఇచ్చిండ్రు గుర్తుపెట్టుకోండి. ఈ కలెక్టర్ బంగ్లా కడితే ఇక్కడ ధరలు పెరుగుతాయి, గా గరీబులకు గా దళితులకి ఈ భూములు ఎందుకు ఉండాలని చెప్పి ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ 350 ఎకరాల భూమిని అతి చౌకగా తక్కువ ధరకు కొట్టేసిండు అక్కడ. అంటే అర్థం ఏంటంటే ఆ పేదలకు 3 కోట్ల రూపాయల ఎకరం భూమి, 4 కోట్ల ఎకరం భూమి ఉండద్దు, వీళ్ళు గరీబ్ వాళ్ళు గిట్నే ఉండాలని చెప్పి ఆ 350 ఎకరాల భూమిని ఇవాళ గుంజుకొని 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చి పేదల కళలో మట్టి కొట్టిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా ఎప్పుడైనా మీరు పక్కకు పోయి అడగమని చెప్పి కోరుతున్నాను. ఏమంటాడు మాట మాట్లాడితే పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తా, ఎకరం ఉంటే 2 ఎకరాలు ఇస్తా, గుంటడి భూమి లేకపోతే 3 ఎకరాలు ఇస్తా, నా దళిత బిడ్డలు కూడా గౌరవంగా గొప్పగా బతకాలి, భూమి ఆత్మ గౌరవానికి ప్రతీక అని చెప్పిన వ్యక్తి కేసీఆర్ అవునా కాదా? ఆనాడు ఆయన చెప్పిన మాటలు ఎప్పుడైనా సెల్ ఫోన్లో చూడండి. ఇవాళ ఆ 3 ఎకరాలు దేవుడెరుగు కానీ ఆయన నియోజకవర్గంలో వరగల్ మండల కేంద్రంలో ఒంటి మామిడి దగ్గర నర్సాపూర్లో ఇవాళ 4 కోట్లకు 3 కోట్ల రూపాయల విలువైన భూములు, 3000 ఎకరాల భూములు ఇవాళ గుంజుకొని పెద్దవాళ్ళకు కట్టబెడుతుందని చెప్పి అక్కడి రైతాంగం అంతా కూడా దరఖాస్తులు ఇచ్చి మాలంటలకు దండం పెట్టి అయ్యా కేసీఆర్ను గెలిపించిన పాపానికి ఎన్నడో దున్నుకుంటున్నటువంటి మా భూములు, బోర్లు వేసుకున్నాం బిడ్డ, బావులు తవ్వుకున్నాం బిడ్డ, ఇవే భూములు బిడ్డ మాకని చెప్పి ఇవాళ బిక్కుబిక్కుమంటే బతికండి. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు కొండ పోచమ్మ సాగర్ కట్టినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, రైల్వే లైన్లు వేసినావు భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కాలువలు తవ్వడానికి భూములు తీసుకున్నావు ఒక అర్థం ఉంది, కానీ పెద్దవాళ్లకు రైస్ మిల్ పెట్టుకుంటానికి నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకుంటాను నువ్వెందుకు ఇవ్వాలి భూమి, ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే ఇవాళ వాళ్ళు భూమి కొనుక్కొని పెట్టుకుంటే తప్ప నువ్వెందుకు భూమి ఇస్తున్నావు? పేదలను కొట్టి పెద్దలకు ఇస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే కేసీఆర్ మాత్రమే చెప్పి పనులు చేస్తున్నాం. కేసీఆర్ మాత్రమే. నేను చాలామంది ఇక్కడ చేరాల వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు గెట్టు సమస్య ఉన్నా, ఏదైనా భూమి సమస్య ఉన్నా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు ఇచ్చే పరిష్కారమే ఇది. ఆర్టీఓ ఆఫీసుకు పోయేది మనం, జేసీ ఆఫీసుకు పోయేది మనం, కలెక్టర్ ఆఫీస్కి పోయేది మనం. బాజప్తా మనకు 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఎక్కడో దొరల దగ్గర పెద్దల దగ్గర భూములు కొనుక్కొని పాపం కబ్జా కాలంలో ఉండేది. ఈ భూమి ఎవరిదా అంటే ఇది వెంకటయ్యది అని చెప్పాను. కానీ ఆయనకి ఎందుకు కళ్ళమడతనమైందో, పేదను చూస్తే ఎక్కడ ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ పేదల భూములు పేదలకు ఉండకూడదని చెప్పి ఎందుకు అనుకుంటే తెలియదు, కానీ ధరణి వచ్చింది. ధరణి కంటే ముందు భూ ప్రక్షాళన వచ్చింది. భూ ప్రక్షాళన పేరిట ఇవాళ ఎవరి భూములు వాళ్ళకు ఉండాలని పేరిట 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములు 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న భూములకు మళ్ళీ ఆ దొరవారి పేరే భూ కబ్జాలో వచ్చింది.